ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అర్ధరాత్రి దాకా కొనసాగింది నిన్న సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలో ఉన్న వారందరికీ ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పించింది సోమవారం రాత్రి గంటల వరకు పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పలు పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారు ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి ఉన్న వినియోగించుకునే అవకాశం కల్పించింది ఈసీ పోలింగ్ సరళిని బట్టి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది రంపచోడవరం పాడేరు అరకు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పాలకొండ కురుపాం సాలూరు నియోజకవర్గాల్లో ఐదు గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేలా ఛాన్స్ ఇచ్చింది పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బార్లు తీరారని అయితే ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయన్నారు మీనా రెండు వందల డెబ్బై ఐదు బీయులు రెండు వందల పదిహేడు సీయులకు ఆరు వందల వీవీ ప్యాట్లకు సంబంధించి సమస్యలు వచ్చినట్లు వెల్లడించారు తంగిడలో బాంబుదాడి ఘటనపై తమ దృష్టికి వచ్చిందన్నారు రీపోలింగ్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు రీపోలింగ్ సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్న ఆయన ఫిర్యాదులపై పార్టీల నాయకులతో ఆర్ఓలు పర్యవేక్షకులు సమీక్షిస్తారని వెల్లడించారు అనంతపురం పల్నాడు అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై ముందే సమాచారం ఉందన్నారు మీనా పల్నాడు జిల్లాలో పన్నెండు ఘటనలు జరిగాయన్న ఆయన మాచర్ల కేంద్రంలో ఈవీఎం యంత్రాలు దెబ్బతిన్నాయని ఇంజనీర్లు యంత్రాలు పరిశీలించి డేటా వస్తుందని చెప్పారన్నారు